అందరికీ నమస్కారం. అందరూ బాగానే ఉన్నారా? నాకు తెలిసి అందరూ జ్వరాలతో బాధపడుతున్నారని నాకు అర్థమైంది. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మనం అందరం ప్రయాణం చేస్తాం, ఎక్కడెక్కడికో వెళ్తాం. వెళ్ళిన ప్రదేశంలో ఒక్కరోజు అయినా లేట్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఏదో ఒక రూమ్ కావాల్సి వస్తుంది. అర్ధరాత్రి అవుతుంది, ఎక్కడ ఉండగలుగుతాం? మనకి చుట్టుపక్కల ఎవరో తెలియదు, ఏ ప్రదేశంలో ఉన్నా కూడా తెలియదు. మన చేతిలో ఉండేది ఒక్క ఫోన్ తప్పించి మిగతా ఏమీ తెలియదు. అలాంటప్పుడు ఏదో ఒక రూమ్ కావాల్సి వస్తుంది. అలాంటప్పుడే మనకి కావాల్సిన ప్రదేశంలో రూమ్స్ అందుబాటులో ఉంటాయి. అవే ఓయో రూమ్స్. మనకి అందుబాటులో ఎక్కడైనా సరే చిటికలో బుక్ చేసుకునే సదుపాయం కలదు. మన ఫోన్ ఓయో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. విజయవాడ అయినా, గోవా అయినా, కోల్కతా, ఢిల్లీ, ఏ ప్రదేశమైనా పర్వాలా, తక్కువ రేట్లోనే మనకి లగ్జరీ రూమ్స్ ఉంటాయి. మనకి రూమ్స్ కావాలంటే ఈ యాప్లో ఈజీగా రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఈరోజు నేను నేర్పిస్తాను. చూడండి ప్రాసెస్. ముందుగా మనం ఓయో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి మొబైల్లో. ఈ ఓయో యాప్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, ఓయో రూమ్స్ అని. మనకి ఏ ప్రదేశంలో కావాలో ఆ రూమ్స్ ఇవి. నియర్ బై దగ్గర అయితే నియర్ బై విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గుర్గాన్, కోల్కతా, ముంబై, నోయిడా, ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎక్కడైనా రూమ్ కావాలంటే ఈజీగా దీంట్లో చూసుకోవచ్చు. ఫస్ట్ నేను విజయవాడలో ట్యాప్ చేస్తున్నా. విజయవాడలో ఆల్ ఆఫ్ విజయవాడ. అయ్యో, ఇంటర్నెట్ ఆన్ చేయలేదు, సారీ. అదిగో విజయవాడ అని కట్టంగానే మనం సమయం, డేటు టుడే, అయితే టుడే నాకు కావాల్సింది ఈ రోజుకే కావాలనుకో. ఈరోజు ఫోర్ కదా, అప్లై చేసా. ఇక్కడ ఎప్పటి వరకు అని ఉంటుంది, టుమారో 5 క్లిక్ చేసుకోవాలి. ఎంతమంది? ఒక్కడన్నా ఇద్దరన్నా? ఒక్కడైతే ఒకటి, ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు. గెస్ట్ అనమాట. ట్రావెలింగ్ విత్ చిల్డ్రన్, చిల్డ్రన్ 5 ఇయర్స్ ఉంటే వాళ్ళకి సెపరేట్ రూమ్ ఇస్తారనమాట. ఇద్దరు అని యాడ్ చేసి అప్లై చేస్తున్నా. చేసిన తర్వాత ఇలా విజయవాడలో ఏ ఏ రూమ్స్ ఉన్నాయో ఇవన్నీ చూపిస్తుంది. ఓయో 82381 అక్షయ్ కానూరు అంట, టౌన్ హౌస్, హోటల్ మేనకా, మోక్ష జని, ఇంకా హోటల్ సన్నిధి, అక్షయ్ ప్రైడ్. చూస్తున్నారు కదా, ఇవన్నీ విజయవాడలో ఉన్న లొకాలిటీ హోటల్స్ అన్నమాట. మనకి ఏది బాగుందనేది చూసుకోవచ్చు. ఇది ఇక్కడ రేటింగ్లు కూడా ఇచ్చాడు, 4.1 అని, 3.8. ఈ రేటింగ్లు చూసుకొని కూడా వెళ్ళొచ్చు. అంటే వీళ్ళు రివ్యూలు ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నొక్కుతున్నాను నేను, క్లిక్ చేసిన వెంటనే రూమ్ ఇలాగ ఉంటుంది. రూమ్ ఇది, ఇవన్నీ రూమ్ అన్నమాట. బెడ్ ఇలా ఉంటుంది, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు బెడ్, కింగ్ సైజ్ అని, క్వీన్ సైజ్ అని ఉంటాయి. ఇది వాష్రూమ్ అన్నమాట. వాష్రూమ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, అంటే నీట్నెస్గా ఉందా, చండాలం గలీజ్గా ఉందా అనేది దీంట్లో తెలుస్తుంది. ఇది లాబీ. లాబీ అంటే మనం రూమ్కి వెళ్ళే ముందు స్ట్రైట్ ఫ్రీగా ఉండే ప్రదేశం అన్నమాట లాబీ అంటారు. అది కూర్చుంటారు గట్ట. లిఫ్ట్ కూడా ఉంది దీనికి. ఇది లిఫ్ట్, అది మెట్లు కూడా ఉన్నాయి. హోటల్ కూడా ఉన్నట్టుంది, రెస్టారెంట్. ఇది రిసెప్షన్ అన్నమాట. పిక్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఇది హోటల్ అన్నమాట. లుక్ అయితే హోటల్దే యాజ్ యూజువల్గా ఇలా ఉంటుంది, సింపుల్గా బాగానే ఉంది. ఇది ఎంత చూద్దాం ఒకసారి, 1444 రూపాయలు పడుతుంది. ఇది మనం ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏ రూల్స్ ఇచ్చారో. అమెనిటీస్ ఏసీ, టీవీ, ఫ్రీ వైఫై ఉందంట, కిచెన్ ఉందంట, గ్రేజర్ కూడా ఉంది. ఇంకేమేమి ఇచ్చారు చూద్దాం. ఎలివేటర్ కార్డ్ పేమెంట్, సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రికల్ క్యాండిల్ కూడా ఉంది, పవర్ బ్యాకప్, ఆల్మోస్ట్ అన్నీ ఉంది. బాగుంది గవర్నమెంట్. మనకి ఇప్పుడు నియర్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. షాపింగ్ మాల్స్ ఉన్నాయంట, గుడ్ రివ్యూస్ బాగానే ఉన్నాయి, రేటింగ్స్ కూడా. ఇది ట్రాన్స్పోర్ట్, మన గవర్నర్పేట వచ్చేసి ఇంత డిస్టెన్స్లో ఉందని చెప్పేస్తుంది. ఏవేస్ హాస్టల్, స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్, 1.6 కిలోమీటర్లో, విద్యాపురం మెయిన్ రోడ్ అంట, విజయవాడ రోడ్. మన మ్యాప్ కావాలంటే వ్యూ ఆన్ మ్యాప్ కొడితే దీంట్లో చూపిస్తుంది ఎక్కడనేది. అదనమాట సింపుల్. మనం దీన్ని బుక్ చేసుకోవాలంటే పే నౌ టు బుక్,
ఇప్పుడు పే చేయాలంటే పే చేసుకోవాలంటే ఈ పే నౌ కొట్టుకోవచ్చు, లేదంటే పే 360 పే లెటర్ ముందు 361 రూపాయలు కట్టి ఇది క్లిక్ చేస్తే ఇది వచ్చేద్ది. మనం ఇక్కడ అమౌంట్ ఎంత అనేది పే చేయాలన్నమాట. అమౌంట్ అని పే చేసి ఇంకా మీ సెక్యూరిటీ పాస్వర్డ్ అది అలా గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ ఇదంతా, నేను మీకు సింపుల్గా వివరిద్దామని చెప్తున్నాను. పే టు నౌ బుక్, ఇక్కడ పే నౌ టు బుక్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినా అదే వస్తుంది. మనం పే చేసుకుంటే డబ్బులు మనీ పే చేస్తే డబ్బులు కట్ అయిపోతాయి. ఈజీ. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి ఎవరన్నా ఏ రూమ్కి వెళ్ళామంటే. మనకి అక్కడ బుక్ చేసుకున్న తర్వాత మనకి ఆధార్ కార్డు అవి అడుగుతారంతే, ఆధార్ కార్డు ప్రూఫ్ చూపిస్తే సరిపోద్ది, ఇంకా ఏమీ అవసరం లేదు, అది ఒక్కటైతే సరిపోద్ది. పాన్ కార్డు అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, అంటే అప్లై ఈ కూపన్స్ ఉంటాయి, ఈ కూపన్స్ అప్లై చేసుకుంటే మనకు తక్కువ రేట్కి వస్తుంది. వీడియో అంతే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలనుకుంటే షేర్ కూడా చేయండి, అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చిందో పెట్టండి. ఉంటా, బాయ్.